నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సైబర్ క్రైమ్స్ ఎస్ఐ గడ్డం మల్లేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మల్లేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. క్రైమ్ ఫ్రీ ఇండియా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకు రకరకాలుగా ఎలాంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి సైబర్ పరంగా, వీటి నుంచి ఎలా బయటపడాలి మాకు చెబుతూ ఉన్నారు. ఇందులో భాగంగా మాకు ఇంకొక డౌట్ వచ్చిందండి, మీరు వచ్చారు కాబట్టి ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకంతా ఆన్లైనే, ఏమైనా వస్తువు కావాలన్నా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాం, ఏమైనా మనకి వేరే వాళ్ళకి ఎవరికైనా పంపించాలన్నా ఆన్లైన్ ద్వారానే పంపించేస్తున్నాము. మనకి కొన్ని కొన్ని అవసరాలు ఏవైతే ఉంటాయో, కరెంట్ బిల్ కావచ్చు, వాటర్ బిల్, ఇవన్నీ కూడా ఆన్లైన్లో కట్టడం అనేది స్టార్ట్ చేసామండి. రీసెంట్ గా వస్తున్న కంప్లైంట్స్ మేము గమనించింది ఏంటి అంటే, కరెంట్ బిల్ ఏదైతే కడుతూ ఉన్నారో, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టినట్టుగా మనకేమో మెసేజ్ వస్తుంది, కానీ రెండు తర్వాత నెక్స్ట్ డే చూస్తేనేమో ఇంకా మాకు బిల్ అప్డేట్ అవ్వలేదు, మీరు కరెంట్ బిల్ కట్టలేదు, మీకు కరెంట్ తీసేస్తున్నాం అని ఇంకొక మెసేజ్ వస్తుంది. సో ఏంటండి ఈ మోసాలు, ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి? సర్వీసెస్, ప్రతి సర్వీస్ కూడా ఆన్లైన్లో వాడుకుంటున్నాం. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఎలక్ట్రిసిటీ బిల్ రాగానే అక్కడ పోయి లైన్లో నిలబడడం, ఆ లైన్లో ఒక 1 అవర్ 2 అవర్స్ కూడా స్పెండ్ చేసే పరిస్థితి ఉండేది. అప్పుడు ఒకవేళ చిల్లర లేకపోతే అతను వెనక దాని మీద రాసివ్వడం స్లిప్ మీద అందరికి, నాకైతే ప్రాక్టీస్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో వాళ్ళు కూడా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆన్లైన్లో వాళ్ళు బిల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అందరూ ఆన్లైన్లో అప్డేట్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఏమైపోయిందంటే మనం నెక్స్ట్ బిల్ వచ్చేదా కూడా వెయిట్ చేయట్లేదు, ఆన్లైన్లో అప్డేట్ అయిపోతుంది. మనం పేటీఎంలో కానీ గూగుల్ పేలో అప్డేట్ అయితే డిఫాల్ట్గా పే చేస్తాం. ఈ సైబర్ అఫెండర్స్ ఏం చేస్తున్నారు అంటే మనకు ఒక మెసేజ్ పంపిస్తారు, డియర్ కస్టమర్ యువర్ ఎలక్ట్రిసిటీ బిల్, దిస్ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ నాట్ అప్డేటెడ్, కాల్ ఇమీడియట్లీ టు దిస్ నెంబర్, అదర్వైజ్ ఎట్ 9:30 PM యువర్ అకౌంట్ యువర్ కనెక్షన్ విల్ బి డిస్కనెక్టెడ్ అని చెప్తున్నారు. స్పెసిఫిక్గా 9:30 అని మెన్షన్ చేస్తారు, 9:30 PM అని. ఇంకా మనకి జనరల్గా పవర్ లేకపోతే ఇవ్వలేదు, మనం 9:30 పోయిందంటే చాలా కష్టం, ఎందుకంటే నైట్ పడుకోలేము, ఏసీలు పనిచేవు, ఫ్యాన్లు పనిచేవు, అన్నిటికంటే ముఖ్యంగా మన రౌటర్ పనిచేయదు, ఇంటర్నెట్, ఇంటర్నెట్ లేకపోతే మనం బతకలేము. సో దానివల్ల ఇమీడియట్లీ రియాక్ట్ అవుతున్నాం, ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి అక్కడ కింద నెంబర్ ఇస్తున్నాం, వాడు కాల్ చేయండి, దాన్ని కాల్ చేసేస్తున్నారు, వాడు కాల్ చేయగానే అప్డేట్ కాలేదని అప్డేట్ చేసుకోండి అని చెప్తున్నారు. అప్పుడు మనకు ఒక లింక్ పంపిస్తారు, ఈ లింక్ ద్వారా అప్డేట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఆ లింక్ ఏం చేస్తుంటే రిమోట్ యాప్స్ పంపిస్తున్నారు, ఆ రిమోట్ యాప్స్ పంపించేసి మన లింక్ ఆ సర్వీస్ ఛార్జెస్ అడుగుతున్నారు, దానికి 100 రూపీస్ సర్వీస్ ఛార్జెస్ అవుతుంది సార్, అప్డేట్ చేసుకుంటే పర్మనెంట్ ఉంటుందని చెప్తారు. ఇంకా మనం ప్రతిసారి ఎందుకు 100 రూపాయలు పోతే పోయింది అనుకుంటాం, వాడు మన డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్తో మాత్రమే అప్డేట్ చేసుకుంటాడు. అప్డేట్ చేసిన క్రమంలో మన అకౌంట్లో ఉన్న అమౌంట్ మొత్తం ఒకేసారి కొట్టేస్తున్నాం. ఒకేసారి కూడా ఈ మొన్న మా దగ్గర ఒక కంప్లైంట్ వచ్చింది, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన ఇట్లానే చేస్తుంటే 4,70,000 రూపీస్ పోయినాయి కరెంట్ బిల్కి, 4,70,000 రూపీస్ పోయినాయి. ఇంకా లక్కీగా ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇమీడియట్లీ 1930 కాల్ చేశాడు, ఆయన అమౌంట్ హోల్డ్ అయిపోయింది. సో రిటర్న్ వచ్చేది, కానీ ప్రతి సందర్భంలో ఇలా జరగకపోవచ్చు, కొందరికి ఆ నెంబర్ తెలియకపోవచ్చు, కాబట్టి తెలుసుకోవాలి. అక్కడ అట్లా చేసేసి మన అమౌంట్ అంతా కొట్టేస్తున్నాం. ఎలా సార్ అంటే, వీళ్ళు బిల్లు పంపించే దానికి 4,70,000 ఎట్లా పోయాయి అంటే, వీళ్ళు ఏం చేస్తుంటే 100 రూపీస్ తో అప్గ్రేడ్ చేసుకోమని చెప్తున్నారు కదా, 100 రూపీస్ తో అప్గ్రేడ్ చేసుకునే క్రమంలో వాళ్ళు ఒక లింక్ పంపిస్తున్నారు, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత రిమోట్ యాప్ అని యాక్సెస్ వస్తుంది. యాక్సెస్ వచ్చిన మన డెబిట్ కార్డ్ నెంబర్ మొత్తం కొడుతున్నప్పుడు ఆ డెబిట్ కార్డ్ లో ఉన్న అమౌంట్ మొత్తం వాడు తీసేసుకుంటాడు, ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ కూడా పోతుంది. ఆయన ఓన్లీ 4,70,000, ఒకవేళ ఆయన దాంట్లో ఒక 10 లక్షలు 20 లక్షలు ఛాన్స్ ఉండేది అంత కూడా పోవడానికి. ఇలా జరుగుతుంది అయితే దీన్ని ఇంత జరుగుతుంది మనం అవేర్నెస్ చేస్తూ చేయడంతో పాటు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అక్కడ వాళ్ళ CMD గారిని కలిసాం, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి గారిని కలిసేసి ఆయనతో డిస్కస్ చేస్తే, వాళ్ళ డైరెక్టర్ ఐటీ సబ్జెక్ట్ చూస్తున్న డైరెక్టర్ శ్రీనివాస్ గారితో మాట్లాడమన్నారు. ఆయనతో మేము పర్సనల్ ఇంటర్వ్యూ లాగా కూడా చేసాం, ఎందుకంటే మనకు పబ్లిక్ అందరు తెలియండి. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, సార్ మేము ఇలాంటివి పంపం, ఫస్ట్ మేము పంపేది కేవలం మీకు ఇంత ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది అని ఒకసారి పంపిస్తాం, రెండోది ఏంటంటే 14 డేస్ లోపు కట్టకపోతే రిమైండర్ పంపిస్తుంది తప్ప కట్టలేదని పంపించాం. ఇంకొకటి ఆయన చెప్పిన ఒక స్టన్నింగ్ న్యూస్ ఏంటంటే, పబ్లిక్ అందరు తెలుసుకోవాలి, సార్ మా దగ్గర ఎలక్ట్రికల్ అంటే రిమోట్ కంట్రోల్ ద్వారా పవర్ ఆఫ్ చేసే ఫెసిలిటీ లేదు, ఒకవేళ మీ ఇంట్లో కరెంట్ కట్ చేయాలంటే మా లైన్మెన్ మీ ఇంటికి రావాలి, ఆ పోలెక్కాలి వైర్ కట్ చేయాల్సింది తప్ప ఇక్కడ బటన్ నొక్కితే మీ ఇంట్లో పవర్ కట్ అయ్యేది లేదు. సో 1 అవర్లో 2 అవర్లో కట్ చేసే ఛాన్సే ఉండదు. ఇంకోటి నైట్ అవర్స్ లో మేము ఎట్టి బస్సులో ఇలాంటి మెసేజ్లు పంపాం, ఇది ఎంత తప్పు సార్, దీనికి వీళ్ళు మిస్టేక్, వీళ్ళు కావాలని చేస్తున్నారు, మా నుంచి లేదు, మేము కూడా దాన్ని పబ్లిసిటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అతను కూడా చెప్పారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఇంకా చెప్పింది అంటే, మాది అఫిషియల్ ఆన్లైన్ గేట్వే ఉంది, పేమెంట్ గేట్వే, మా సంబంధించిన వెబ్సైట్ ఉంది, దాంట్లో కట్టండి సార్, మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు ఒక మొబైల్ యాప్ కూడా లాంచ్ చేశారు, దాంట్లోనే పే చేయండి, ఎందుకంటే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా అక్కడనే స్ట్రక్ అవుతుంది, నెక్స్ట్ మంత్ బిల్లోనే అడ్జస్ట్ చేస్తారు వాళ్ళు ఒకవేళ ఏమైనా మిస్టేక్ అని వాళ్ళు కూడా చెప్పారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈవినింగ్ అవర్స్లోనే మెసేజ్ పెడతారు, 9:30 కట్ చేస్తారనేసరికి మనకు పవర్ లేకపోతే నైట్ ఇంట్లో పిల్లలు ఉండొచ్చు మనం ఇమీడియట్లీ రియాక్ట్ అవుతామండి. సో
ఫ్రెండ్స్ ఎవరైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు నెక్స్ట్ మంత్ బిల్లో దాన్ని యాడ్ చేసి ఇస్తారు. ఒక్క మంత్ కట్టకపోతే 8% డీయాక్టివేట్ చేయాలి. ఒకవేళ కట్ చేయాల్సి వస్తే కూడా వాళ్ళు ఇంటికి వచ్చి వెరిఫై చేస్తే స్తంభం ఎక్కి కట్ చేయాల్సింది తప్ప రిమోట్లో కట్ చేయడానికి లేదు. 1 అవర్లో కట్ చేస్తాం, 2 అవర్లో కట్ చేస్తాం అంటే భయపడాల్సిన అవసరం లేదు. మీకు అయినా డౌట్ ఉందంటే, ఒకవేళ నిజంగా కూడా డౌట్ ఉంది, ఇది నిజంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకుంటే వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది 1912. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ హెల్ప్ నెంబర్ 1912 కాల్ చేస్తే క్లారిఫై అయిపోతుంది ఇన్ కేసు ఒకవేళ నిజంగా అవునా కాదనుకుంటే. వాట్సాప్ నెంబర్ కాకుండా 1912 చేస్తే వాళ్ళ చెప్తారు. సో ఇలాంటివి అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కొంచెం జాగ్రత్తగా లేకపోతే డబ్బులు పోయే అవకాశం ఉంది, టెన్షన్ పడే అవకాశం కూడా ఉంది. సో 1930 ఈ నెంబర్కి కాల్ ఇది సైబర్ క్రైమ్స్ ది 1930, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ది 1912. రైట్, సో ఈ ఒకటి తెలుసుకుంటే కనుక నిజంగా ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోవాలి సార్. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి దాని ద్వారా. ఇంకోటి 1912 ఏంటంటే పవర్ ఫెయిల్యూర్స్ అయినాయి లేకపోతే ఎమర్జెన్సీ ఎక్కడన్నా వైర్ కట్ అయింది ఎక్కడో వెతుకోవాల్సిన అవసరం లేదు, దానికి కాల్ చేసి ఇమీడియట్లీ ఆ కన్సర్న్ లైన్ ఆఫ్ చేస్తారు. పవర్ పెద్ద 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 ప్రమాదాలు కూడా మనం ఆపగలుగుతాం. ఒక్కోసారి ఇంట్లో ఎవరు ఉండరు, ఆ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఎలక్ట్రిసిటీ షాక్ సర్క్యూట్, ఆ నెంబర్ కాల్ చేస్తే కన్సర్న్ ఏరియా పవర్ ఆఫ్ చేస్తారు. అంటే మనం సేవ్ చేసినట్లే కదా కొంత. సో ఈ విధంగా థ్యాంక్ యూ సో మచ్ మరోసారి మాకు అవేర్నెస్ కల్పించారు సార్. థ్యాంక్ యూ అండి మలేష్. సో చూస్తున్నారు కదా, క్రైమ్ ఫ్రీ ఇండియా అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా సైబర్ క్రైమ్స్ ఎస్ఐ మల్లేష్ గారు మనకి రకరకాల సైబర్ క్రైమ్ మోసాలు ఏవైతే జరుగుతున్నాయి వీటిపైన అవగాహన కల్పిస్తున్నారు. ఇవాళ విన్నదైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ అంటే ఈ విషయంలో బిల్ పే చేసే విషయంలో చాలామంది మోసపోతూ ఉన్నారు. ఏమైనా అన్నోన్ లింక్స్ వస్తే కరెంట్ బిల్ కట్టండి మీ కరెంట్ తీసేస్తాం ఇవాళ అని చెప్తే కనుక దయచేసి ఆ లింక్లు ఏమి ప్రెస్ చేయొద్దు. రిమోట్ యాప్స్ ద్వారా మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా వాళ్ళు దోచుకునే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి లింక్స్ ఏవి మీరు ప్రెస్ చేయొద్దని చెప్తున్నారు. ఒకవేళ అలా ఎవరైనా మోసపోతే కనుక 1930 అనేటువంటి ఒక నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పండి, కంప్లైంట్ తీసుకుంటారు, వెంటనే ఆ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేస్తారు. అండ్ దాంతోపాటుగా కరెంట్ ఇష్యూస్గా ఏమైనా మీరు ఎదుర్కొంటే కనుక 1912 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీ ప్రాబ్లం అక్కడ కూడా సాల్వ్ అవుతుంది. సో దయచేసి మరొకసారి చెప్తున్నాం, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై అవ్వాలి అనుకుంటే కనుక క్రైమ్ ఫ్రీ ఇండియా అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో మనకి ఎటువంటి మోసాలు మనం గురవుతున్నాము, ఆ మోసాలు గురవకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా గడ్డం మల్లేష్ ఎస్ఐ గారు మనకి పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. ప్లీజ్ వాచ్ ద ఛానల్. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.